ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే యాదకుందా ఆ రోజు ఈ ప్రాంతములో ఎన్ని గంటల కరెంట్ వచ్చింది పొద్దున్నాకా గంట రెండు గంటలు పొద్దికి మూడు నాలుగు గంటలు వస్తుండే దొంగ రాత్రి కరెంట్ కోసం కళ్ళల్లో వత్తులేసుకొని చూడాల్సిన పరిస్థితి ఉండే పాట వచ్చినప్పుడు పాటలు పాడుకున్నారు ఈ దొంగోలొచ్చే కరెంటుతో నేనెగుసెమెట్లా చేతురా అని పాటలు వచ్చినాయి యాదకుందా కాంగ్రెస్ జమానాల పాటలు వచ్చినాయా లేవా కానీ అలా కేసీఆర్ వచ్చినాక కట్కేస్తే కరెంట్ వస్తుంది వస్తుందా లేదా పొద్దున్నదాకా బావి కాడ మంచిగా మోటార్లు కాలకుండా కరెంట్ వస్తుందా లేదా ట్రాన్స్ఫార్మర్లు మున్పట్లెక్క కాల్తలేవు కదా మరి ఇంత మంచిగా కేసీఆర్ కరెంట్ ఇయ్యంగా మళ్ళా మనము ఈ కాంగ్రెస్ వాళ్ళ దిక్కు చూస్తే రిస్కుల పడమా మనం కూడా ఆయంత కర్ణాటక లెక్క ఆగమైతే ఎట్లా కర్ణాటక ప్రజలు ఇప్పుడు ఆగమైపోయింది మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏ మూడు గంటల కరెంట్ ఇస్తే మూడు ఎకరాలు వాడుతుందట వాడుతుందా మరి ఆయన ఎగుసం తెలుసా తెలియదో నాకైతే తెలియదు ఆయన ఏమంటే టెన్ హెచ్పి మోటార్ అట కోయడలు ఎవరికైనా టెన్ హెచ్పి మోటార్ ఉన్నా అదే ఒక్కలకన్నా మరి ఎవడు కొనియాల టెన్ హెచ్పి మరి అంటే ఎంత అవగాహన లేకుండా అసలు హార్స్ పవర్ అంటే అర్థం తెలియనోడు ఇలా పీసీసీ అధ్యక్షుడై కూర్చున్నాడు ఇలా తెలంగాణలో ఎవరన్నా బాయి కాడ అయితే మూడు హెచ్పోతే హెచ్పో ఉంటుంది అంతే కదా మరి ఇక టెన్ హెచ్పి అంటే ఏం చెప్పాలి మూడు గంటల కరెంట్ వస్తే ఎగుసం నడుస్తుందా ఇప్పుడిప్పుడే జర్ర కుదుర్చబడ్డాం ఇంత కరెంటు మంచిగా వచ్చి టైం మీద ఎరువులు వచ్చి రైతు బంధు పైసలు వచ్చి పండిన పంట తంటాలు లేకుండా ఊరూరికి కాంటాలు పెట్టి చివరి గంజ దాకా కేసీఆర్ కొంటే జర్ర ఇప్పుడిప్పుడు రైతు మంచిగా అవుతుండు అవుతుండా లేదా మళ్ళా గిట్టే కాంగ్రెస్ వాళ్ళు నమ్మినామనుకో ఆ కైలాసంలో పెద్ద ఫామ్ మింగినట్టు డామ్ అంటది మరి ఆగమైపోతాం మళ్ళా దయచేసి ఆలోచన చేయండి ఈరోజు కేసీఆర్ గారు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చిండు మరి మళ్ళా కూడా ఇప్పుడు ఆరు గ్యారంటీలను మోపోయారు చేస్తారా వీళ్ళు ఆరు గ్యారంటీల మాట దేవుడేరు కానీ ఆరు నెలలకు ఒక్క ముఖ్యమంత్రి అయితే గ్యారంటీ కాదా చేస్తారా వీళ్ళు ఎనకటో సామెత ఉండేది గతి లేని సంసారం నడపచ్చట కానీ సుతులేని సంసారం నడపదట అవునా ఈ కాంగ్రెస్ వాళ్ళది సుతులేని సంసారం ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు నేను కూడా ముఖ్యమంత్రిని ఇరవై మందికి పైసలు పంచుతున్నాను ఇరవై మంది ఎమ్మెల్యేలకు పైసలు పంచుతున్నట్టే నేను కూడా సీఎంఏ అంటాడు ఎంతమంది సీఎంలే ఇలా సుతుంటుందా ఈ కాంగ్రెస్ లా వీళ్ళు వీళ్ళు తనక సస్తారు ఆయనతో జనం ఆగమైపోతాం మనం అందువల్ల ఈ సుతులేని కాంగ్రెస్ నమ్మితే మనం ఆగమైపోతాం జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇవాళ ఒక్క నిమిషమే ఈరోజు దయచేసి ఒక విషయం చర్చ పెట్టాలి కార్యకర్తలు రాంగా చూసిన అవే పెద్ద పెద్ద అవి వేసిండు పోస్టర్లు వేసిండు మీ పొన్నం ప్రభాకర్ గారు కానీ వినండి వాళ్ళకంటే మన మేనిఫెస్టో నూరు వాళ్ళు నయం వాళ్ళ దాంట్లో లేని కూడా ఎన్నో మన మేనిఫెస్టోలో ఉన్నాయి నేను అసలు వాళ్ళ దాంట్లో ఉన్నాయేందో వాళ్ళ దానికంటే మనది ఎట్లా మంచిగానో చెప్తా ఈ విషయం మీరు ఇంటింటికి పోయి మెల్లగా పది నిమిషాలు సంధాయించాలి ఆగమాగం జల్దీ చెప్పొద్దు ఆ ఇంట్లోకి పోయి అందరితో మాట్లాడాలి రైతుకి ఎట్లా మేలవుతుంది పింఛన్ ఎట్లా మేలవుతుంది కళ్యాణ లక్ష్మి ఎట్లొచ్చింది కరెంట్ ఎట్లొచ్చింది దావఖాన ఎట్లయింది సముదాయించి మంచిగా పావు గంట సేపు అర్థమయ్యేటట్టు కార్యకర్తలు చెప్పాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో చూసిండ్రు ఏమన్నారు వాళ్ళు ఐదు వందల గ్యాస్ సిలిండరు అన్నాడు మన కేసీఆర్ ఏమన్నాడు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ ఒకటి వాళ్ళు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మన కేసీఆర్ సౌభాగ్యలక్ష్మి ఎంత ఇస్తానడు అంటే వాళ్ళకంటే మనది ఐదు వందలు ఎక్కువనే కదా గ్యాస్ సిలిండర్ వంద తక్కువ సౌభాగ్యలక్ష్మి ఐదు వందలు ఎక్కువ ఇక పింఛన్ ఇవాళ పెన్షన్ అంటేనే మన కేసీఆర్ ఇవాళ ఊర్లలో పోతే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో ఉండయో అర్ధరాత్రి అవసరం పడితే కానీ ముసలోళ్ళ దగ్గర మాత్రం గ్యారంటీ ఉంటాయి ఉంటాయా ఉండయా ఎందుకంటే కేసీఆర్ రెండు వేలు ఇచ్చినాక వాళ్ళు ఒక వెయ్యి పన్నెండు వందలు ఖర్చు పెట్టుకున్నారు రోగమో నొప్పో ఏ కాలం ఎట్లో అని ఒక ఐదారు వందలు దాచుకున్నారు ఇవాళ ఎవరి దగ్గర ముసలోళ్ళ దగ్గర చూసినా నలభై యాభై వేలు వెళ్తాయి రాత్రి కాకపోతే కోడలు పిల్లకు దక్కుపారు బిడ్డ దగ్గర దాచుకుంటారు అంతే కదా అయితే ఈ మాట ఎందుకంటున్నా అంటే రెండు వందల పెన్షన్ వెయ్యి చేస్తా అంటే పోయిన తప్ప వెయ్యి చేసిండు మళ్ళా గెలిపింది వెయ్యిని రెండు వేలు చేస్తా అన్నాడు రెండు వేల పదహారు ఇచ్చిండు ఇప్పుడేమంటుండు కేసీఆర్
ఈ తాప సతీష్ అన్నని గెలిపియండి మీ పెన్షన్ 5000 రూపాయలు చేస్తా అంటుండు. కాంగ్రెస్ లో 4 ఉంటే మనది 1000 ఎక్కువ ఉన్నదా లేదా? మరి ఎట్లా చూసినా వాళ్ళకంటే కుడిసే ఉన్నది కదనే. అదే విధంగా రైతు బంధు ఇది మంచిగా మనసున పట్టించుకోవాలి. వాళ్ళు ఏమన్నారో ఒక డేంజర్ మీరు అర్థం చేసుకున్నారో లేదో. కేసీఆర్ వచ్చినాక రైతు బంధు అనేది పుట్టించింది ఎవరు అసలు? కేసీఆర్ రాకముందు ఏముండంటే రైతుల దగ్గర కరెంటు బిల్లు వసూలు చేసిండు. రైతుల దగ్గర శనిగరం చెరువు కింద నీళ్లు చక్కగా రాకపోవు గానీ నీటి తీర్వా వసూలు చేసిండు. ఎనకటికి భూమి శిస్తు వసూలు చేసిండు. కానీ రైతుకే తిరిగి డబ్బులు ఇచ్చింది ఒకే ఒక్కడి దేశంలో కేసీఆర్. అవునా కాదా? అప్పుడు 8000 స్టార్ట్ చేసిండు. 8000 ఇచ్చినప్పుడు ఏమన్నారు? 5 ఓట్ల ముందు ఇచ్చిరు, ఓట్లు కాగానే బంద్ అయిద్ది అన్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఏం చేసిండు కేసీఆర్? మీరు నమ్మిండ్రు, కేసీఆర్ ను గెలిపించిండ్రు, 8ని 10000 చేసిండా లేదా? ఇప్పుడు ఏమంటుండు? మల గెలిపియండ్రి, ఎకరానికి 16000 రైతు బంధిస్తా అంటుండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారో చూసిందా? నకలు కొట్టిర్రు, అన్ని నకలే కొట్టిరాలు. రైతు బంధు నకలు కొట్టిర్రు, కరెంటు నకలు కొడుతుండ్రు, లాస్ట్కు రామక్క పాట కూడా నకలు కొట్టిర్రు. కొట్టిరా లేదా? రామక్క పాట సూపర్ హిట్ అయిపోయిందని లాస్ట్కి ఇదట ఈ రామక్క పాటలు కొట్టకపోతాం రాని దాన్ని కూడా నకలు కొట్టిరు. కొట్టలే ఈ అంతరాలు నకలు కొట్టుడే వాళ్ళు. అసలు లేదు వాళ్ళది. అయితే రైతు బంధు మంచిగా ఉండ్రి. రైతు బంధును అసలు ఇదే రైతు బంధును ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు? ఏ కేసీఆర్ అంత దుబారా చేస్తుండు పైసలన్నీ, రైతు బంధు ఖరాబ్ అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ బిచ్చమేసినట్టు రైతు బంధు ఇచ్చిండు అని రైతుల్ని బిచ్చగాళ్ళలాగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడేమంటున్నారు వాళ్ళు? ప్రతి రైతుకు ఏడాదికి 15000 ఇస్తా అంటున్నారు. కేసీఆర్ ఏమంటుండు? ఎకరానికి 16000 ఇస్తా అంటుండు. అంటే నీకు 2 ఎకరాలుంటే 32000 వస్తుంది, 3 ఎకరాలుంటే 48000 వస్తుంది. కాంగ్రెస్ వాడేమిస్తాడు? ఉత్తదే 15 ఇస్తాడు. 3 ఎకరాలున్నా 15, 2 ఎకరాలున్నా 15, ఎకరం ఉన్నా 15. కానీ కేసీఆర్ ఎంత ఇస్తాడు? ఎకరానికి 16000 ఇస్తాడు. ఎకరం ఉంటే 16, 2 ఉంటే 32, 3 ఉంటే 48 వస్తుంది. ఇది మంచిదేనా కాదా? మరి కాంగ్రెస్ గెలిస్తే ఏమవుతుంది రైతు బంధు? 0, మోసమవుతుంది. దయచేసి ఆలోచించండి. అందువల్ల వాళ్ళు కుట్ర చేస్తుండ్రు. ఎకరానికి అనేది పెట్టలే, ప్రతి రైతు కనిపెట్టి ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల రైతుల్లారా, తస్మాత్ జాగ్రత్త. ఇలా రైతు బంధును కాపాడుకోవాలంటే మనం కారుకు కేసీఆర్ ఓటేస్తేనే రైతు బంధు ఉంటుంది, కారుకేస్తేనే కరెంట్ ఉంటుంది. ఈ విషయాన్ని మంచిగా మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఇకపోతే ఇవాళ కొన్ని కొత్త విషయాలు మేనిఫెస్టోలో పెట్టిండు కేసీఆర్. ఏంటిది? ఇవాళ అసైన్డ్ భూములు మా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చిన గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆపద పడితే మీకు అక్కడికి వస్తలేవు. దాని లగ్గానికో దావఖానకో ఏదన్నా అమ్ముదామంటే అమ్ముకునే అవకాశం లేదు. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చబోతా ఉన్నాం. మిమ్మల్ని ఓనర్లు చేయబోతాం ఆ భూములకు. మీరు హక్కుదారులు కాబోతున్నారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రెండవది కేసీఆర్ భీమా. మీ అందరికీ రైతు భీమా తెలుసు. ఎవరన్నా అదృష్టం బాగలేక రైతు చనిపోతే ఆ భార్య పిల్లలు రోడ్డు మీద పడొద్దని దరఖాస్తు లేకుండా వారంలోగా 5000 రూపాయలు పంపుతుండు మనకి, 5 లక్షలు పంపుతుండు మన కేసీఆర్. మరి భూమి లేని వాళ్ళు ఉంటారు కదా, కూలీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మాకు కూడా ఆ సవలత్ కావాలని అడిగింది. అందుకే కేసీఆర్ గారు ఒక్క రూపాయి కట్టకుండా ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఉచిత భీమా కార్యక్రమాన్ని దేబోతా ఉన్నాం. మూడవది, మీ అందరు రేషన్ షాపులో బియ్యం తెచ్చుకుంటారా? తెచ్చుకుంటారా? ఈ కోయడ కాడ ఓ బారణ మంది బియ్యం తింటుర్రట, చారణ మంది అమ్ముతుర్రట. ఈ సైతం తెస్తురు, ఈ సైతం అమ్ముతుర్రు. ఎంత? 20 రూపాయలా? 10రా? 15 అయ్యా? 15 రూపాయల కిలో అమ్ముతుర్రు. ఇక కొంతమందికి అక్కసంటోళ్ళు అయితే దోశపిండి చేసుకుంటారు, అంతేనా? అందుకే ఇప్పుడు కేసీఆర్ ఆలోచన చేసింది, ఈ బియ్యం ఇచ్చుడద్దు, అమ్ముడద్దు, నడిమిట్ల బ్రోకర్లద్దు,
మీకు మళ్ళా సతీష్ అన్న గెలవంగనే జనవరి నెల నుంచి రేషన్ షాపుల్లో సోనా మసూర్ బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కావాలా సోనా మసూరి? ఎంతమంది కావాలి? శైలా బట్టర్ చూస్తాను. మీకు కావాలనా సోనా మసూరి? ఈ లేపినోళ్ళు గట్లనే, ఈ శయ్య లేపినోళ్ళు 30 తారీఖు నాడు పోయి కారు గుర్తు మీద ఓటేయండ్రి, జనవరి నెలలో సోనా మసూరి బియ్యం వచ్చేస్తాయి.